కోట్ల ఇన్కంలో వాళ్ళు ఉన్నారు. మనం ఇక్కడికి వచ్చేటప్పటికి దాదాపుగా అదే రేంజ్ లోనే ఉన్నాం మనం కూడా. అప్పుడైతే మనం 90,000 కోట్లు ఉన్నాం, ఇప్పుడు మనం కూడా 130,000 కోట్లే ఉన్నాం. కానీ మనకెంతసేపటికి ఏమవుతుంది, హైదరాబాద్ చూసిన కంటితో మనల్ని చూసుకోండి, రాజును చూసిన కంటితో మొగుడిని చూస్తే మొట్టబుద్ధి వేస్తుంది అన్నట్టు మనం ఆ టైప్ లోకి తయారయ్యాం. దీని వలన ఏం చేయలేకు, అసంతృప్తి అట్లాగే ఉంటుంది. ఒక రాజుగారి ఇంట్లో వివాహం చూశాక ఇక్కడ ఒక ఇంట్లో మామూలు మధ్యతరగతి ఇంట్లోనో ఒక పేద ఇంట్లోనో ఏం చేసి రాజుగారి రాజ్యం మనకెక్కడ వస్తుందండి అనే ఒక అసంతృప్తి రగులుతూనే ఉంటుంది. మనకి ఇంకొకటి ఏమైపోయింది, మన చుట్టూ ఉన్నటువంటి 3 సిటీస్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్తో పోల్చుకుంటే ఇక్కడ ఏం లేదు. కాబట్టి ఈ అసంతృప్తి అనేది నడుస్తూనే ఉంటుంది. ఈ అసంతృప్తితో ఎవరి స్వార్థాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశానికి అమరావతి అని పెడితే కనుక ఇక్కడ కొంత ఆస్తి సంపాదించుకోవచ్చు, ఓ 2 తరాలు బతకచ్చు. కాబట్టి ఇక్కడ నగరాన్ని సృష్టిస్తామనే భ్రమలో వీళ్ళు ఉంచాలి. దానికి అజ్జు పెట్టాలి, అదిగో అట్ట తయారు చేస్తాను అట్ట తయారు చేస్తాను. సరిగ్గా కూర్చోబెట్టి 10 ఏళ్ళు పడుతుంది అంటే 70-80 ఏళ్ళు పడుతుంది అంటారు. అట్లా కాదంటే 5 ఏళ్ళకి అయిపోతుంది అంటారు. సరిగ్గా మళ్ళీ మాట్లాడమంటే కనుక అట్లాగే ఇప్పుడు ఈయనకేంటి, ఇక్కడ ముందు ఈ నగరాన్ని తయారు చేసి